అంటే పౌరుషమే కాదు, సంగీత సాహిత్యాల కలబోత కూడా. బొబ్బిలి అంటే యుద్ధ చరిత్రే కాదు, సరిగమలను పలికించే వీణలు కూడా. బొబ్బిలి అంటే వెన్నువంచని వీరుడిలా కనిపించే కోటే కాదు, సరాగాల సవ్వడితో మురిసి మెరిసే వాద్య పరికరాల చిరునామా కూడా. పౌరుష పరాక్రమాలతోనే కాదు, వీణల తయారీలోనూ బొబ్బిలి ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఈ ప్రాంతవాసులు తాత ముత్తాతల నుంచి వీణల తయారీనే బ్రతుకు తెరువుగా జీవనం సాగిస్తున్న సరస్వతి పుత్రులు. సాంస్కృతిక కళారంగాలకు నిలయంగా భాసిల్లుతున్న విజయనగరం జిల్లాలోని బొబ్బిలి సంగీత వాద్య పరికరాలను తయారు చేసే ఎందరో కళాకారులకు పుట్టినిల్లు. అందుకే దేశంలోని అత్యున్నత ప్రతిభ కలిగిన కళాకారులు బొబ్బిలిలో మనకు తారసపడుతూ ఉంటారు. సంగీత పరికరాలలో వీణది ప్రత్యేకమైన స్థానం, దీని తయారీ కూడా అంతే ప్రత్యేకమైనది. అయితే ఈ వీణల తయారీకి ఓ గ్రామం మొత్తం అంకితమైంది. కొండపల్లి బొమ్మల్లా, బొబ్బిలి వీణలు కూడా ఊరి పేరుతోనే ప్రసిద్ధి పొందాయి. చదువుల తల్లి సరస్వతీదేవి హస్తభూషణంగా భాసిల్లుతూ సప్త స్వరాలను పలికించే ఆనంద భైరవి వీణ. ఆ తల్లి ఆశీస్సులతో ఈ కళాకారులు ఆశ్చర్యకరమైన విద్వత్తును సొంతం చేసుకున్నారా అనిపించక మానదు. ఇక్కడి కళాకారులను, వారి ప్రతిభను చూస్తూ ఉండగానే వీరు అద్భుతాన్ని సృష్టించగలరు. ఇదిగో రూపం లేని ఈ కొయ్యను చూశారా? అంతలోని అద్భుతమైన కళాఖండంగా మలచిన తీరును గమనించారా? అందుకే ఇక్కడి వీణలంటే సంగీత విద్వాంసులకే కాదు, సంగీత ప్రియులకు సైతం ఎంతో గౌరవం. వీణల్లో బొబ్బిలి వీణ ప్రత్యేకమైన స్థానం దక్కించుకుంది. శృతి తప్పకుండా సాగిపోయే రాగాలు బొబ్బిలి వీణపై అలలా సాగిపోతూ ఉంటాయి. తంత్రులు మీటితే పలికే నాదమే కాదు, చూడ్డానికి తగిన రూపం కూడా వీణదే. విశ్వకర్మ వంశానికి చెందిన కుటుంబాలు ఈ వీణల తయారీలో అందివేసిన చేయిగా చెబుతారు. తాతల కాలం నుంచి ఈ కళతోనే జీవనోపాధిని పొందుతున్నారు. చిన్న వీణల నుంచి హంసలా ఒయ్యారాలు పోయే అందమైన పెద్ద వీణల దాకా ఇక్కడ జీవం పోసుకుంటాయి. తబల, వయలిన్, తదితర వాద్య పరికరాలకు వీరు అలవోకగా రూపాన్నిస్తారు, స్వరాలను పలికిస్తారు. సప్త స్వరాలను పలికించడంలో వాటికున్న ప్రత్యేకతల కారణంగా 2011లో బొబ్బిలికి జాతీయ అవార్డుతో పాటు భౌగోళిక గుర్తింపు కూడా లభించింది. సుమారు 300 సంవత్సరాల క్రితమే బొబ్బిలిలో వీణల తయారీ మొదలైనట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. బొబ్బిలి సంస్థానాధీశులు ఓసారి మైసూరును సందర్శించారట. మైసూరు సంస్థాన దర్బారులో వీణ కచేరిని వీక్షించి ముగ్ధులైన బొబ్బిలి సంస్థానాధీశులు వీణల తయారీలో మెళకువలు నేర్చుకోవాలని విశ్వకర్మ వంశస్థులను మైసూరు పంపి ప్రోత్సహించారట. అప్పుడే వీణల తయారీలో బొబ్బిలి రాణించడానికి అంకురార్పణ జరిగిందని గ్రామస్తులు చెబుతారు. వీణలను పనస, సంపెంగ చెక్కలతో తయారు చేస్తారు. 18, 13, 9 అంగుళాల్లో వీటిని తయారు చేస్తారు. బొబ్బిలి సమీపంలోని గొల్లపల్లికి చెందిన సర్వసిద్ధి కుటుంబీకులు వీణల తయారీలో కొనసాగుతూ ఉన్నారు. గొల్లపల్లిలో ఏ గడప చూసినా వీణల తయారీలో నిమగ్నమై కనిపిస్తూ ఉంటారు. వీరందరూ నిత్యం ఆ శ్రీమన్నారాయణుని పూజించి వీణల తయారీకి ఉపక్రమించడం విశేషం. సర్వసిద్ధి వీరన్న వీణల తయారీలో ఉత్తమ వృత్తి కళాకారుడిగా అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి నుంచి పురస్కారాన్ని అందుకున్నారు. ఇక జిల్లాలోని ఎందరో కళాకారులు ఇక్కడే వీణలను కొనుగోలు చేసి కర్ణాటక సంగీతాన్ని సాధన చేస్తూ ఉంటారు. బొబ్బిలి యుద్ధం చరిత్రలో ఓ భాగం, కానీ వీణల తయారీ మాత్రం ఓ నిత్య నూతన చరిత్రగా మారి బొబ్బిలి ప్రతిష్టకు ప్రపంచ పటంలో ప్రత్యేక పీఠం వేసింది.